చూడాలని వచ్చాను. లోపలికి రావచ్చా? రండి. నేనెవరో నీకు తెలియదు. నా పేరు సంపత్. ఏమిటి అలా చూస్తున్నావు? నన్ను గురించి అనుమానించనక్కర్లేదు. నేనెవరి చేతిలో కీలుకోమని కాను. ఒకసారి నేను చూడాలని జైలుకి వెళ్ళాను, కానీ అంతకుముందే నువ్వు విడుదలై వెళ్ళిపోయినట్టు చెప్పారు. నన్ను వెతుక్కుంటూ జైలుకి ఎందుకు వెళ్ళారు? వివరాలు తీరిగ్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు టైం లేదు, రా పెడదాం. ఎక్కడికి? నా ఇంటికి. ఎందుకు? మీ అక్కయ్య లక్ష్మణ్ చూడటానికి. లక్ష్మిని అనాథగా వదిలివేయటం నాకు ఇష్టం లేకపోయింది. లక్ష్మి రానన్నా, ఆమె నేనే బలవంతంగా నా ఇంటికి తీసుకొచ్చాను. బాబు, నీకు తెలియని మరో రహస్యం చెప్తాను. నీ కుటుంబాన్ని నాశనం చేసిన వాడే నా కుటుంబాన్ని కూడా నాశనం చేశాడు. వాడి మీద పగ తీర్చుకోవటమే నా ఏకైక లక్ష్యం. ఆ విషయాలని సావకాశంగా చెప్తాను. నేను అసలు అక్కయ్యను చూస్తాననుకోలేదు. మీ దయవల్ల నా అక్కయ్య చూశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అక్కయ్యను తీసుకెళ్తాను. నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. ఇక నుంచి ఇది మీ ఇల్లు. నేను మీ తండ్రి లాంటి వాడిని. ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేదు. అమ్మా లక్ష్మి, మీ తమ్ముడికి నువ్వన్నా నచ్చ చెప్పమ్మా. నేను పరాయి వాణ్ణి కానని. మనం ఇక్కడే ఉందాం. నువ్వెక్కడికి వెళ్ళద్దు. నన్ను వదిలిపెట్టి పోవద్దురా. నాన్న, అందరూ భోజనానికి రండి. ఎక్కడున్నావా? ఈ అమ్మాయి నా కూతురు గీత. ఇంతకుముందు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశావా? చూశాను, కానీ ఇలా చూడలేదు. మరో అవతారంలో అర్థమైంది. ఆమె పేరు అనిత. మీలాగే చాలా మంది ఆమెను చూసి పొరపాటు పడుతుంటారు. మా అమ్మాయి స్కూల్ టీచర్ గా పనిచేస్తోంది. అమ్మా గీత, ఇతను లక్ష్మి తమ్ముడు కాళీ. రండి, భోంచేద్దాం. కాబుట్లు పగలగొట్టింది. ముందు వాటికి డబ్బు తీసుకురా. గోవింది టైం బాగాలేదు. 12 సోడా బుట్లకు డబ్బు కావాలట. 12 సోడా బుట్లకా? ఏ పగల కొట్టింది 8? ఏ గోవింద్, ఎవరితో కూడా పెట్టుకుంటున్నావో తెలుసా? నువ్వు కావాలంటే కింద పడిన గోళీలు లెక్క పెట్టు. 12 ఏమని అనేది నీకే తెలుస్తుంది. ముందు నువ్వు తోలు పగలు ఇస్తావా లేదా? ఇవ్వనంటే ఇవ్వను. ఇవ్వను. ఏంటి ఏంటి కొడమా? సోడా బాటిల్ చేసిన కొడమన్నా. తయారమ్మా, నువ్వైనా మారు, లేదా నీ కొట్టుండే చోటైనా మార్చు. లేదంటే? లేకపోతే నేను అసలే మంచోడు కాను. వద్దు తాయారు, సోరా బుడ్డి లేకపోతే నువ్వు ఎంత మంచిదానివి. హలో జీకే. హలో కాళీ, హలో. ఏమిటో వచ్చావు? అవును, వీళ్ళంతా ఎవరు? ఇది మన సామ్రాజ్యం, వీళ్ళంతా మన ప్రజలు. వాడు గోవిందు, పాపం తెలియకుండానే మగారుగా పుట్టేశాడు. ఈవిడ తాయారమ్మ, పాపం తెలియకుండానే ఆడపిల్లగా పుట్టేసింది. ఇది అరివేలు, పాపం తెలియకుండానే నన్ను ప్రేమించేసింది గాడిది. నేను తెలియకుండానే అడుగుతున్నా. ఈయన ఇతను నా స్నేహితుడు. ఈ ఊరు కొత్త. పేరు కాళీ, శౌర్యంలో పులి. పులి గుహ ఎక్కడుంది? ప్రస్తుతం ఈ పులి గుహలో లేదు, తోడేల కోసం వెతుకుతోంది. కమా కాళీ, మనం లోపలికి మాట్లాడుతున్నాం. ఏంటి, తోడేల్ని వెతుకుతుందని లోపలికి వెళ్తాడే? అదే కదా, తోడేలు ఇక్కడే ఉంటే. జీకే, శుభవార్త. ఏమిటి? మా అక్కని కలుసుకున్నాను. నిజంగా? ఈ ఊళ్ళోనే.
బెటకపోయింది తీగ కాలికి తగ్గి ఆశ్చర్యంగా ఉంది. అయితే నీ ఉద్రేకం కొంత తగ్గిందన్నమాట. తగ్గలేదు, ఇంకా ఎక్కువైంది. మా అక్కయ్యను ఒంటరిగా ఎవరూ లేని అనాథగా చూసినప్పుడు నా ఆవేదనకు అంతు లేకపోయింది. అన్న మొదటిసారిగా ఇక్కడికి వచ్చారు, ఈ కూల్ డ్రింక్ తీసుకుని. కాళీ నువ్వు ఇక్కడే ఉండు, ఇది నీకు అన్ని విధాలు తగిన చోటు. అవునండి, ఇదే మీకు చక్కని చోటు, నా వ్యాపారం బాగా సాగుతుంది. ఏమంటావు? సరే. ఆత్మని బలి తీసుకోవడం వల్ల ఏం సాధిస్తావురా? నేల పాలైనా నా బిడ్డలు లేచి వస్తారా? మట్టి పాలైనా నా బొట్టు కాటుక దక్కుతాయా? ఒరే, నాకు నా అన్న వాడివి నువ్వు ఒక్కడవే మిగిలేవురా. ఆ దృష్టి కూడా లేకుండా చేయాలనుకుంటే చంపరా, నేను చంపు. కానీ ఒకటి మర్చిపోకు, ఆయన బిడ్డలు దూరమయ్యాక వాళ్లతోనే ఈ ప్రాణము లేచిపోయేదిరా. కానీ నువ్వెప్పటికైనా జైలు నుంచి తిరిగి వస్తావని, నువ్వు ఈ లోకంలో దిక్కులేని వాడివి కాకూడదనే కార్చిచ్చిన కడుపులో పెట్టుకొని బ్రతుకుతున్నాను. అది నా తెలివి తక్కువ తనవనుకుంటే అలాగే చంపరా, వీళ్ళని పడు తీసుకో. బతికిన వాళ్ళ మనశ్శాంతి కోసం పోయిన వాళ్ళ ఆత్మశాంతిని ఒబ్బు చేస్తావా? కాళి, పగని లక్ష్యం నీ ఊపిరి, అది మర్చిపోకు. నాన్న, ఈ దేశంలో చట్టం అనేది ఒకటి ఉంది, అది మర్చిపోకు. అది చేయాల్సిన పని, మీరు చేయాలనుకోవడం తెలివి తక్కువ. ఆడపిల్లవి అంతకంటే ఇంకేం మాట్లాడగలవు? అయితే తోడబుట్టిన దాన్ని అనాథన చేసి జైలుకు వెళ్లేవాడు మగవాడా? గీత, ఏంటి ఇది నీకు సంబంధించిన విషయం? ఏ, వాళ్ళింటి విషయాల్లో మీకు మాత్రం సంబంధం ఉందా? అది నీకు అప్పుడే చెప్పలేదు. కానీ ఆ రాజారాం ప్రాణాలతో ఉంటే ఇలాంటి అభాగ్యుల మాంగల్యాలను మట్టిపాలవు. కానీ శిరోగారానికైతే ఆడవాళ్ళ సలహా కావాలి, కానీ పావును చంపడానికి పగదించుకోవడానికి అక్కడ ఆడవాళ్ళు కానీ విషంగకి నగుబానుకు పాలు పోసి పూజలు చేస్తారు.